to Barkingside, Tesco. Thank you.
Thank you.
Thank you.
Hello?
పైగల వాళ్ళే ఏం లేదు పేరు చూపించారు కదా ఫిల్అప్ చేయాలి ఏం సంగతిలో వచ్చింది వచ్చింది జాయినింగ్ ఇవ్వాలంటే మళ్ళీ అప్లికేషను అటు మొన్న ఏంటంటే నేను చేస్తా అన్నాడు మేమేమనుకున్నాం వాడే చేస్తాను అనుకున్నా మనం ఫిల్ చేసి ఇవ్వాలన్నా అది ఫిల్ చేయడానికి మళ్ళీ ఇంటికి వెళ్తాను వీళ్ళు వెళ్ళింటి మళ్ళీ అది ఫిల్ చేసి ఇంకా 7 o'clock వచ్చేసాము ఇప్పుడే అరైపోతున్నాయి అయితే తొందరగా ఫిల్ చేయాలి బస్సు పిచ్చ పిచ్చగా పిచ్చ పిచ్చ ట్రాఫిక్ నిన్న కాలేజీకి వెళ్ళి 3 o'clock వచ్చారా కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు 12:30 అయింది 3 o'clock మళ్ళా సినిమాకి వెళ్ళాం సినిమాకి వెళ్ళి ఎవరిది రౌడీ రజనీకాంతి వచ్చేసరికి 7:30 అయింది ఇంకా 7:30 కంటే నేను మీకు ఇంకా మార్నింగ్ అయిపోతుంది అంటే 12 o'clock పోతుంది ఇంకా నేను చేయలేదు టైం ఉందిలేదు వద్దురా నాయన ఇప్పుడే నేను 4-5 నిమిషాలు కట్టేస్తా మళ్ళా మాట్లాడినా కానీ ఇంకాసేపు పడుకున్నప్పుడు అయితే ఫ్రీగా మాట్లాడచ్చు మళ్ళీ ట్రాఫిక్ మధ్య అంటే మళ్ళీ నేను ఇబ్బంది పడ ఇంకేంటే అది అది ఫోను డెలివరీ అటెంప్ట్ అని పెట్టాడు ఫోన్ కలవదు కదా ఫోన్ బుక్ చేశాడు అయితే నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో నా నెంబర్ పనిచేయదు యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అక్కడ ఆ నెంబర్ ఫోన్ చేయకుండా డెలివరీ అటెంప్ట్ చేసాము ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి క్యాన్సిల్ పెట్టేసాము క్యాన్సిల్ కానీ ఇంకోసారి నెక్స్ట్ డేకి ప్రాసెస్ పెట్టామన్నా ఇలా మా తమ్ముడు ఫోన్ చేస్తే ఆడ పిన్తో బాపట్లో ఉంది తీసుకొచ్చాము అన్నాడు అది మా తమ్ముడు ఫోన్ చేస్తే ఈరోజు డెలివరీ ఉండేడు మీకు కావాల్సి అర్జెంట్ అయితే బాపట్లో తీసుకోండి లేదంటే రేపు పొద్దున్న ఇస్తాడని చెప్పాడు నాకేమో ఇందులో నాకెంత అటెంప్ట్ చేశానంట నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఐక్యూ నియమ ఇప్పుడు రియల్మీ ఫోన్లో ఏమైనా మంచిగా ఉండొచ్చు నేను కుదిరితే 2 చేయాలి మా అమ్మకి మా నాన్నకి లేదంటే ఒక ఫోన్ అయినా చేయాలి మా నాన్నకి అదే
అంటే 26,500 టోకెన్ ఇచ్చాడు. అంటే దానికి రెండు ఫోన్లు తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది, కాకపోతే రియల్మీలోనే తీసుకోవాలి. మరి చెత్త మోడల్ పోనీ, నీలాంటి ఫోన్ ఉన్నా తీసుకుందాం అనుకుంటాను. నీలాంటి ఫోన్ లేదు. అంటే మంచి పర్లేదు తీసుకోవచ్చు. అంటే మా అమ్మకే నాన్నకి కదా పెద్ద పవర్ఫుల్ ప్రాసెసర్ అవసరం లేదు. జస్ట్ ఫోన్ చేస్తే అతను యూట్యూబ్ చూడటం అయ్యాయి. మా నాన్నకి ఏంటంటే రియల్మీ GT 60 అది కొన్నాడే అదే ప్రైస్ అని అనుకుంటున్నా. మళ్ళీ ఎందుకు ఇద్దరు కొనొచ్చు కదా అదే ప్రైస్ పెట్టి, అంటే కోరుకున్న విధంగా యూజ్ చేసుకున్నాం. ఏంటంటే బ్యాంక్ ఆఫర్ ఇచ్చారు, 6,000 అబోవ్ వాడితే 5,000 ఆఫర్ అని ఇచ్చారు. అంటే రియల్మీ వెబ్సైట్లోనే మనం కొనాలి అది. ఇప్పుడు అందులో ఆఫర్స్ యూటిలైజ్ అయ్యేలా కొనాలి మనం. అంటేనా కొన్ని ఫోన్ల మీద ఏమో ఆఫర్లు ఇచ్చారు. అది ఇంకా కాస్ట్లీ ఫోన్ అయినా ఓపెన్ ప్లస్ బ్యాంక్ డిస్కౌంట్ ఇవన్నీ అప్లికేబుల్ అయ్యేటట్టు మనం తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. 25 కాదు, దానికి కొద్దిగా ఎక్స్ట్రీమ్ వెళ్ళినా కానీ, కొద్దిగా ఎక్స్ట్రా పడినా కానీ మనకేంటంటే మంచి క్వాలిటీ ఫోన్ తీసుకోవాలి. అంటే కొన్ని ఫోన్కి ఏంటంటే చెత్త చెత్త ఎత్తాడు చూడు, లేదంటే నేను ఇంకా చార్మింగ్ బుక్ చేసేసుకున్నాడు కదా, అదేమో 16,000 పడింది, 17,000 తీసుకోవచ్చా? అంటే నీ ఫ్రీ ఉంటేనే చేయలే, చదువు చదువు చదివే. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకి సి లాంగ్వేజ్ ఉంది స్టార్టింగ్లో. సి లాంగ్వేజ్ టెర్మినల్లో నేర్పించాను, గుర్తుందా? ఉబంటు ఐడియా ఉంది, ఉబంటు లైనక్స్. అంటే MKDAR వెంకటన్ కొడితే మనకి ఫైల్ క్రియేట్ అయ్యింది. అది ఇప్పుడు డైరెక్టరీ ఓపెన్ అయితే అవన్నీ రేపు ల్యాబ్ ప్రాక్టికల్ అనమాట. ఇది హడూప్లో చేస్తాం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది, మన ఇండియాలో ఏంటంటే ఆడ ఏదో చేసుకోమని ఆడ కూర్చుంటాడు. మళ్ళీ రేపు పొద్దునేమో ఎట్లా చేశాడు ఏంటనే మళ్ళీ అది ఫైల్ ఉంటుంది, ఏంటది రికార్డు, రికార్డు రాసుకుందామంటాడు, ఇది నువ్వు చేసావా అంటాడు. అసలు మనమేంది, మన నాలెడ్జ్ ఏంది? ఇక్కడ ప్రతిదీ పింటు పెన్ ఎట్టా గిట్టా చేయాలని చెప్పేసి రాసి ఎట్లా ఫస్ట్ టైం కానీ నేనేం చెప్పలేను. కానీ నాకైతే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వీక్ అయితే బాగానే అర్థమయ్యేది. సి లాంగ్వేజ్ కాదు అది, పైథాన్. అడుగులో చేయాలి, అది బిగ్ డేటా అనాలిసిస్ సంబంధించింది. ఇప్పుడు అంతా ఒక క్లౌడ్లో క్లౌడ్ ఉంటుంది. ఇప్పుడు అడుగు అనేది అది ఒక ప్లాట్ఫామ్ అనమాట. అప్పుడే అగ్రిమెంట్ లేదు. ఏం లేదు, ఇది కవర్లో ఫైల్స్ అన్ని పెట్టుకున్నా అదే సౌండ్. ఓ, 5 ఇంకా 4 నిమిషాలు తీసుకున్నాడు. మనం ఎప్పుడు కంప్లీట్ చేసి ఎప్పుడు వెళ్ళాలి? 4 నిమిషాలు ఏం, మరి ఇంటి పనులు ఎక్కడదాకా వచ్చాయి? ఇంట్లో ఉంటున్నారు.
అడిగితే సరేలే స్టాఫ్ వస్తుంది కుదిరితే నీకు పది పదింటికి ఎంత టైం ఉంది ఇప్పుడు పది అయిపోయింది కదా సరేలే అదే నీకు పదయ్యే టయానికి చేద్దాంలే 7:30 ఆ టైంలో అనుకున్నాను నాకు 7:30 నీకు అప్పుడు పనే ఒకటి అయిపోయింది అంటే మేబీ అప్పుడు ఖాళీ అవ్వచ్చు కుదిరితే ఆ టైంలో మెసేజ్ చేస్తాను ఒకవేళ పడుకోకపోతే అప్పుడు మెసేజ్ చేస్తా ఒకవేళ కుదిరితే చెప్తు ఆ టైంలో నేను ఫ్రీ అయితే లేదంటే రేపు చేస్తాను రేపు అంతా ఫ్రీ అయ్యాలి ఖాళీ రేపే చేయను మన అనుకున్నాను సరే మరి This bus terminates here. Please take your belongings with you. High Street North. This bus terminates.